Hi my dear children, welcome to QT TLM and Creations. ఈ వీడియోలో విద్యావారధి లెవెల్ 2 థర్డ్ క్లాస్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాసెస్ మ్యాథ్స్ వర్క్ షీట్స్ నేర్చుకుందాం. ఇక్కడ మనకు 0 to 9 సంఖ్యల పరిచయం, గుర్తించడం, లెక్కించడం. ఇంట్రొడక్షన్ ఆఫ్ 0 to 9 నెంబర్స్, కౌంటింగ్ అండ్ ఐడెంటిఫికేషన్. ఎస్, కృత్యము 1 జతపరచండి, మ్యాచింగ్. ఇక్కడ ఒక వృత్తం ఉంది, ఇక్కడ 1 ఎక్కడుందో మన దానికి మ్యాచ్ చేయాలి. వృత్తంలో ఇక్కడ 3 ఇచ్చారు, 1 2 3. సో 3 ఎక్కడుందో 3కి మనము మ్యాచ్ చేయాలి, జతపరచాలి. అదేవిధంగానే 1 2 3 4 ఈ లైన్లో 1 సెకండ్ అయ్యి చూసుకోవాలి. 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 5 ఎక్కడ ఉన్నాయి, ఇటువైపు 1 2 3 4 5 ఇటువైపు ఉన్నాయి, మ్యాచ్ చేసినాము. నెక్స్ట్ 1 2 3 4 5 6 6 నెంబర్స్ ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నాయి వాటిని లెక్కించుకొని కౌంట్ చేసుకొని మ్యాచ్ చేయాలి. మరి 6 ఎక్కడ ఉన్నాయి చూస్తే ఇక్కడ, సో 6. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 సో 8 ఇక్కడ మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7 1s ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ 1 2 3 4 5 6 7 8 9 9 1s ఎక్కడ ఉన్నాయో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 సో దీనికి మనము మ్యాచ్ చేయాలి. సో ఈ విధంగా వీటిని మ్యాచింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కృత్యము 2 యాక్టివిటీ 2 చూద్దాము. చిత్రాలకు తగిన సంఖ్యలను వ్రాయండి. రైట్ ద నెంబర్స్ అకార్డింగ్ టు ద పిక్చర్స్. ఎస్, సర్కిల్స్ 2 ఉన్నాయి, 1 2. సో మనము 2 రాయాలి. ఇక్కడ ట్రయాంగిల్స్ 1 2 3 4 4. బాల్స్ 1 2 3 4 5 6 7 8 బాల్స్ ఉన్నాయి, 8 రాసుకోవాలి. 1 2 3 4 5 ట్రీస్ ఉన్నాయి, 5 నెంబర్ ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ యాపిల్స్ 1 2 3 యాపిల్స్ ఉన్నాయి కనుక మనం ఇక్కడ 3 నెంబర్ని రాస్తాము. ఫ్లవర్స్ హౌ మెనీ ఫ్లవర్స్ ఆర్ దేర్, 1 2 3 4 5 6 ఫ్లవర్స్. ఎస్, ఫిష్ హౌ మెనీ ఫిష్ ఆర్ దేర్, 1 2 3 4 5 6 7 8 9 ఫిష్ ఆర్ దేర్. నెక్స్ట్ ఎలిఫెంట్, దెర్ ఈజ్ ఓన్లీ 1 ఎలిఫెంట్, ఒకే ఒక ఎలిఫెంట్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ 1 రాసుకుంటాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ యాక్టివిటీ 3 కృత్యము 3 పూసలు లెక్కించి రాయండి. కౌంట్ ద బీట్స్ అండ్ రైట్ నంబర్స్. ఇక్కడ బీట్స్ చూస్తే 1 2 2 ఉన్నాయి, 2 రాస్తాం. ఇక్కడ ఏమీ లేవు బీట్స్ కనుక 0 రాస్తాం. ఇక్కడ 1 ఉంది, 1. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 బీట్స్ ఉన్నాయి, 1 2 3 3 బీట్స్ ఆర్ దేర్ హియర్. 1 2 3 4 5 6 7 8 బీట్స్ ఆర్ దేర్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 సో 10 బీట్స్. నెక్స్ట్ 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 5 6 బీట్స్ ఆర్ దేర్. సో ఈ విధంగా మనము
బీడ్స్ ని కౌంట్ చేసి నెంబర్ ని రాసుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీ, గల్లను పూరించండి. కౌంట్ అండ్ రైట్ ద నెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 + 1 10 అవుతుంది కదా. 9కి 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఎస్. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 + 1 9కి 1 యాడ్ చేస్తే 10. నెక్స్ట్ క్రింది వానిలో వేరుగా ఉన్న వానిని టిక్ పెట్టండి. టిక్ ఆడ్ 1. ఎస్. ఈ వృత్తంలో ఎన్ని చిన్న చిన్న వృత్తాలు ఉన్నాయో చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో ఇందులోనూ ఇందులోనూ 9 ఉన్నాయి, బట్ ఇక్కడ 10 ఉన్నాయి. ఇది మాత్రం వేరుగా ఉంది కదా, కాబట్టి మనం దీనికి టిక్ పెట్టాలి. నెక్స్ట్ బి చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రము 8 ఉన్నాయి. సో ఇది ఈ రెండిటికన్నా వేరుగా ఉంది, కాబట్టి దీనికి టిక్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ మాత్రం 1, 2, 3, 4 ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో ఇక్కడ 10, ఇక్కడ 10, వేరుగా ఉండేది ఇది, కాబట్టి దీన్ని మనము ఆడ్అవుట్ చేయాలి, దీనికి టిక్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చినా చూడండి. 9, 10, 10, 10, 10 సేమ్ కదా, ఆడ్ వన్ ఏది 9, సో 9కి టిక్ పెట్టాలి. గల్లను పూరించండి, ఫిల్ ఇన్ ద బాక్సెస్. ఎస్ ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో 10 ఉన్నాయంటేనే బండిల్ చేసేస్తాం. సో ఇది ఒక బండిలు, ఇది ఒక బండిల్. 10 + 10 = 20 సో 10 అన్ని కూడా మనం బండిల్ చేసినాం కదా. ఇక్కడ 10, 10, 10, 10 10 + 10 = 20, 30, 40 నెక్స్ట్ 10, 20, 30, 40, 50, 60 6 10s ఉన్నాయి, 60 అవుతుంది మనకు. నెక్స్ట్ 10, 20, 30, 40, 50, 60, 70, 80 రైట్ హియర్ 80 ఫస్ట్ వర్క్షీట్లో లాస్ట్ వన్ జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. బండిల్ అని చెప్పుకున్నాం కదా, 10 ఒక బండిల్ చేసినాం కదా, సో 10 + 10 = 20 ఉంది. మరి ఇక్కడ 20 ఎక్కడ చూస్తే ఇక్కడ ఉంది, సో దీనికి మనము మ్యాచ్ చేయాలి. 20, 10, 20, 30, 40 బి వచ్చేసి 40, సో 40 ఎక్కడుంది మనకు, ఇటువైపు ఉంది. నెక్స్ట్ 10, 20, 30, 30 ఎటువైపు ఉంది, ఎక్కడుంది, ఇక్కడ ఉంది, సో దీనికి మనము మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 9 10s ఉన్నాయి, 90 సో 90 ఇక్కడ లాస్ట్ వన్ 110 + 10 = 20, 30, 40, 50 సో 50ని మనము మ్యాచ్ చేయాలి. సో ఈ విధంగా వర్క్షీట్ మనము మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్క్షీటు నెక్స్ట్ వీడియోలో చేసుకున్నాము. అంటిల్ దెన్ బై చిల్డ్రన్.